హలో ఆల్ చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సబ్స్క్రైబర్స్. అండ్ ఇప్పుడు మనం మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కార్ట్లేజ్నస్ ఫిష్ అండ్ బోని ఫిష్, సో ది యాక్చువల్ గా ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్. ఇంకొకటి న్యూరోమస్క్యులర్ సిస్టమ్ జంక్షన్ కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, అది నెక్స్ట్ వీడియోలో అది ప్లాన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కమింగ్ టు కార్ట్లేజ్నస్ ఫిష్ అండ్ బోని ఫిష్. సో యూజువల్ గా కార్ట్లేజ్నస్ ఫిష్ మనం గుర్తుపెట్టుకోవాలంటే షార్క్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బోనీ ఫిష్ గురించి గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రోహు, కట్లా, గోల్డ్ ఫిష్, ఇవన్నీ బోనీ ఫిషెస్. దేనికైతే దాని బాడీ లోపల ఎంటైర్ గా కార్ట్లేజ్ మాత్రమే ఎండోస్కెలిటన్ గా ఉంటుందో అది కార్ట్లేజ్నస్ ఫిష్. దేనికైతే దాని బాడీ లోపల ఎంటైర్ గా బోన్ ఎండోస్కెలిటన్ గా ఉంటుందో దాన్ని బోనీ ఫిష్ అంటాం. సో ఇక్కడ చూస్తే మనం సో కార్ట్లేజ్నస్ ఫిష్ కి మెయిన్ డిఫరెన్స్ చూద్దాం. సో బాడీ మొత్తం కూడా కార్ట్లేజ్ తో తయారై ఉంటే దాన్ని కార్ట్లేజ్నస్ ఫిష్ అంటాం. సో కార్డియో ఇక్టియస్ అంటాం. సో కార్డియో అంటే కార్ట్లేజ్, ఇక్టియస్ అంటే బోన్ అని అర్థం, సారీ ఫిషెస్ అని అర్థం. సో కార్ట్లేజ్నస్ ఫిష్ అండ్ ఆల్ బోనీ ఫిషెస్ వచ్చి సో ఏ సూపర్ క్లాస్ మీదకి వస్తాయంటే ఆస్టియో ఇక్టియస్ కిందకు వస్తాయి. ఆస్టియో అంటే బోన్, ఇక్టియస్ అంటే ఫిషెస్. సో బోనీ ఫిషెస్. సో ఎండోస్కెలిటన్ వచ్చి ప్రైమరీగా కార్ట్లేజ్నస్ ఫిష్ కి కార్ట్లేజ్ తో తయారై ఉంటుంది. బోనీ ఫిషెస్ కి ఎంటైర్ గా బోన్లు తయారై ఉంటుంది. సో కార్ట్లేజ్నస్ ఫిష్ కి చూస్తే మనం షార్క్ కానీ ఇంకా రే ఫిష్ కానీ వాటిని చూస్తే మనకి మామూలుగా సైడ్ గిల్స్ కనిపిస్తాయి, దాని మీద ఏం కవరింగ్ ఉండదు. కానీ ఇక్కడ బోనీ ఫిష్ కి అలా కాదు, గిల్స్ ఏం కనిపించవు, ఉపర్కులంతో క్లోజ్ అయి ఉంటుంది ఆ గిల్స్. టెయిల్ పోర్షన్ వచ్చి హెట్రో సర్కిల్ ఇన్ నేచర్. ఇక్కడ ఏంటంటే టెయిల్ మనకి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి హెట్రో సర్కిల్, ఇక్కడ సేమ్ సిమిలర్ గా ఉంటుంది టెయిల్ కాబట్టి హోమో సర్కిల్. సో ఎకో సిస్టమ్ వచ్చి మెంబర్స్ ప్రైమర్లీగా ఏంటంటే ఇన్ మెరైన్ లో ఎక్కువ ఉంటాయి, మెరైన్ ఎకో సిస్టమ్ కి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మెంబర్స్ కొన్ని మెరైన్ లోనూ ఉంటాయి, ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్ లో ఉంటాయి. కానీ కార్ట్లేజ్నస్ ఫిష్ మెయిన్ గా మనం మెరైన్ లోనే చూడొచ్చు. సో మోడ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ కి వస్తే ఇంటర్నల్ అన్నమాట, సో లోపలే ఫర్టిలైజేషన్ జరగద్ది, ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి దీనికి కూడా. సో ఇక్కడ ఏంటంటే ఫర్టిలైజేషన్ బయట, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. స్విమ్ బ్లాడర్, సో స్విమ్ బ్లాడర్ ఉండదు. సో బయాన్సీ ఎప్పుడు మెయింటైన్ అవుతుందంటే లివర్ లో ఆయిల్ స్టోర్ అయి ఉంటుంది అనమాట, ఆయిల్ వల్ల బయాన్సీ మెయింటైన్ అవుతుంది. కానీ ఎప్పుడు అది స్విమ్ చేస్తూనే ఉంటాయి. అండ్ ఈ స్విమ్ బ్లాడర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఎక్సెప్ట్ ఫర్ సమ్ బోనీ ఫిషెస్ కి తప్ప అన్నిటికీ స్విమ్ బ్లాడర్ ఉంటుంది, ఎయిర్ బ్లాడర్ అని కూడా చెప్తాను దీన్ని. ఇంకా ఎగ్జాంపుల్ వచ్చి గ్రేట్ వైట్ షార్క్స్, వేల్ షార్క్స్ అండ్ అన్ని షార్క్స్ అన్ని కూడా దీని కిందకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూనా ఫిష్, సన్ ఫిష్, హెరింగ్, ట్రాట్స్ అన్ని కూడా బోనీ ఫిష్ కిందకు వస్తాయి. సో యూజువల్ గా మనం తినే మనం రెండింటిని తింటాం, షార్క్ ని తింటారు, సొర చేపని తింటారు, అట్ ద సేమ్ టైం బోనీ ఫిషెస్ ని. మనం రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసేది బోనీ ఫిష్. సో అండ్ నెక్స్ట్ గోల్డ్ ఫిష్ మన అందరికి తెలుసు, ఇది దేని కిందకు వస్తుంది అంటే బోనీ ఫిష్ కిందకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపించారు మనకి బోనీ ఫిష్ కి స్టార్ బోన్ సారీ కార్ట్లేజ్నస్ ఫిష్ ఇక్కడ, బోనీ ఫిష్ ఇక్కడ. సో మనం కార్ట్లేజ్నస్ ఫిష్ చూస్తే సో లార్జర్ స్పాటెడ్ డాగ్ ఫిష్ అనమాట. దీని ఫేస్ చూడడానికి డాగ్ ముక్లా ఉంటుంది, స్నౌట్ లా ఉంటుంది, అందుకే దీనికి డాగ్ ఫిష్ అని పేరు పెట్టారు. సో లార్జ్ స్పాటెడ్ డాగ్ ఫిష్, దీన్ని స్టేక్ అంటారు. సో స్టేక్ లేదా స్టింగ్ రే అంటారు, స్టేక్. సో ఇది వచ్చి స్మూత్ హౌండ్ అనమాట. సో ఇది కూడా చూడడానికి హౌండ్ అండ్ డాగ్ లా ఉంటుందని దానికి ఆ పేరు. తర్వాత స్టర్జన్, సో ఈ యాక్చువల్ గా మనకి వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ క్యావియర్, క్యావియర్ అంటే ఎగ్స్. సో ప్రపంచంలోనే అతి కాస్ట్లీయెస్ట్ ఫుడ్ వచ్చి క్యావియర్ అంటారు, అంటే ఈ స్టర్జన్ యొక్క ఎగ్స్ ఏ మనకి కాస్ట్లీయెస్ట్ అనమాట, ఇంతకంటే ఎక్స్పెన్సివ్ లేదు. అండ్ నెక్స్ట్ బోనీ ఫిషెస్ కి వస్తే కాట్ ఫిష్ ఒకటి, హెరింగ్, ఇది హెరింగ్ అంటాం, ఇది కాట్ ఫిష్, సాల్మన్. సో ఇవన్నీ కన్స్యూమ్ చేసి తినే ఫిష్. సో సాల్మన్ ఫిష్, రెయిన్బో ట్రాట్, ఇది కూడా తింటారు, అండ్ సీ బ్రెన్ అండ్ గోట్ ఫిష్. సో ఇవన్నీ కూడా తినే ఫిషెస్. సో యూజువల్ గా స్టేక్ తినరు అండ్ స్టర్జన్ తింటారు. సో అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొన్ని మెయిన్ డిఫరెన్సెస్ చూద్దాం. ఇది షార్క్, మనం షార్క్ చూస్తే మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు మౌత్ వచ్చి వెంట్రల్ గా ఉంటుంది. కానీ బోనీ ఫిషెస్ కలర్ కాదు మౌత్, మనం ఇక్కడ ఈ పిక్చర్ లో ఇంకా క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మౌత్ చూడండి, ఇక్కడ వెంట్రల్ లో ఉంది, ఇక్కడ అలా కాదు, మౌత్ యాంటీరియర్ గా ఉంది, ఫ్రంట్ లో ఉంది మౌత్.
ఇంకా ఈ గిల్స్ చూస్తే కన్ఫర్మ్ ఇక్కడ గిల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి అట్లా. ఉపరికులం ద్వారా ఏమీ కవర్ అవ్వలేదు. సో మనకి ఇక్కడ సారీ పెల్విక్ ఇవి పెక్టోరల్ ఫిన్స్ అనమాట ఈ రెండు. దాని తర్వాత ఇది డార్సల్ ఫిన్ను, ఇది యానల్ ఫిన్ను, ఇది పెల్విక్ ఫిన్ను. సో ఓకే ఇలా. ఇంకా వీటి మీద ప్లాకోయిడ్ స్కేల్స్ ఉంటాయి. టీత్ కూడా ఏంటంటే మాడిఫైడ్ ప్లాకోయిడ్ స్కేల్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బోన్. ఇది బోనీ ఫిష్. మనం ఇక్కడ చూడొచ్చు ఉపరికులం చేత కవర్ అయింది ఫిన్ గిల్స్ కూడా. సో ఇది బోనీ ఫిష్ అని చూడంగానే చెప్పేయచ్చు. సో మౌత్ వచ్చి యాంటీరియర్ గా ఉంటుంది బోనీ ఫిష్. ఇంకా ఇంకొన్ని మెయిన్ ఫ్యూచర్స్ ఇంకొకసారి చూద్దాం. బోనీ ఫిష్ వచ్చి ఫిషెస్ లోనే లార్జెస్ట్ క్లాస్ అనమాట. సో వాటి స్కెలిటన్ ద్వారా మెయిన్ గా బోనీ ఫిషెస్ ఇంకా కార్టిలేజినస్ ఫిషెస్ గా డిఫర్ అయ్యాయి. కార్టిలేజ్ ఉంటే అది కార్టిలేజినస్ ఫిష్, లేదంటే బోనీ ఫిష్. సో యూజువల్ గా వీటిని టీలోస్టోమీ అంటాం. సో దీన్ని అయితే ఏమంటారంటే ఎలాస్టోమ బ్రాంకీ అంటారు. సో ఇది వచ్చి ఆస్టియో ఇక్థియస్ క్లాస్ కి బిలాంగ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చి కాండ్రో ఇక్థియస్ క్లాస్ కి బిలాంగ్ అయి ఉంటుంది. సో ఫ్రెష్ వాటర్ మెరైన్ వాటర్ లో దొరుకుతాయి. ఇవి ఎక్స్క్లూసివ్లీ మెరైన్ వాటర్. అండ్ వీటిలో ఎండోస్కెలిటన్ అంతా బోన్స్, వీటిలో ఎండోస్కెలిటన్ అంతా కూడా కార్టిలేజ్. ఎక్సోస్కెలిటన్ వచ్చి సైక్లాయిడ్ అనమాట. ఇక్కడ ప్లాకోయిడ్, ఇక్కడ సైక్లాయిడ్. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో ఎక్సోస్కెలిటన్ ఈస్ మేడప్ ఆఫ్ థిన్ బోనీ ప్లేస్ నోన్ యాజ్ సైక్లాయిడ్. ఇక్కడ వచ్చి ఎక్సోస్కెలిటన్ అంతా కూడా ప్లాకోయిడ్ షార్ప్ ఎనామిల్ లా ఉంటుంది. అండ్ ఇక్కడ మౌత్ వచ్చి టిప్ యాంటీరియర్ ఎండ్ లో ఉంటుంది. ఇక్కడ మౌత్ వచ్చి వెంట్రల్ గా ఉంటుంది. ఇంకా రెండు సెట్స్ ఆఫ్ ఓరల్ జాస్ ఉంటాయి. ఇక్కడేమో ఒకే సెట్ ఉంటుంది కార్టిలేజినస్ ఫిష్ లో, ఇక్కడేమో రెండు సెట్స్ ఉంటాయి. ఇక్కడ 4 pairs ఆఫ్ గిల్స్ ఉంటాయి, ఇక్కడ 5 to 7 pairs ఆఫ్ గిల్స్ ఉంటాయి. సో గిల్స్ వచ్చి ఇక్కడ ఉపరికులం తోటి కవర్ అయి ఉంటుంది, ఇక్కడ కవర్ అయి ఉండదు. ఇక్కడ ఎయిర్ బ్లాడర్ వచ్చి బయాన్సిక్ హెల్ప్ అవుతుంది, ఇక్కడ ఎయిర్ బ్లాడర్ వచ్చి బయాన్సిక్ కి హెల్ప్ అవ్వదు. ఓకే. సో టెయిల్ ఫిన్ హోమోసర్కల్, ఇక్కడ టెయిల్ ఫిన్ వచ్చి హెట్రోసర్కల్. సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఇక్కడ, ఇక్కడేమో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. సో ఇక్కడ అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి, ఇక్కడ యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. సాల్మన్ ఫిష్, రోహు, ట్రాట్ ఇవన్నీ కూడా బోనీ ఫిషెస్. ఇక్కడ షార్క్స్, స్టేక్స్, రేస్ ఇవన్నీ కూడా మనకి కార్టిలేజినస్ ఫిషెస్. ఓకే. సో దట్స్ ఇట్. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలంటే రిక్వెస్టెడ్ టాపిక్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఇంకా మనం అన్అకాడమీతో టై అప్ అయినాం కాబట్టి మీకు కానీ ఐకానిక్ క్లాసెస్ ఇంకా ప్లస్ సెషన్స్ కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో నా కోడ్ కానీ GSS03 నా కోడ్ కానీ రెఫరల్ కోడ్ కానీ ఇస్తే మీకు ఇంకా 10% ఆఫ్ ఉంటుంది. ఇంకా అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి దాంట్లో. సో మీరు ఫ్రీ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఆల్, ఇప్పుడు మనందరి కోసం అన్అకాడమీ నీట్ యూజీ సబ్స్క్రిప్షన్స్ ని ఇస్తుంది. సో మనకి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ ఉంటాయి. సో ఫ్రీ లైవ్ క్లాసెస్ లో మనకి మేజర్ గా కొంతవరకు టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి, కానీ ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ లో చాలా ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో మనకి 24 months కి, 12 months కి, 6 months కి మనకి పేమెంట్ ఉంటుంది. అండ్ మీరు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అనుకుంటే సో నా రెఫరల్ కోడ్ వాడి GSS03 ఈ రెఫరల్ కోడ్ వాడి మీరు పేమెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కానీ, సో లేదా మరి ఇంకా వేరే ఏ సబ్స్క్రిప్షన్స్ కైనా కానీ నా కోడ్ వాడుకోవచ్చు GSS03. అండ్ నేను ఆ డిస్క్రిప్షన్ కింద ఇస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, వీళ్ళకి ఏంటంటే చాలా చాలా సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో లీడర్ బ్యాచ్ ఫర్ డ్రాపర్స్ అని, సో సపరేట్ బ్యాచ్, 11th class కు ఒక బ్యాచ్, 12th class కు ఒక బ్యాచ్, అందులోనే అచీవర్స్ బ్యాచ్ అని. సో ఎక్స్పర్ట్స్, ఇండియా టాప్ ఎక్స్పర్ట్స్ ద్వారానే ఉంటుంది క్లాసెస్. అండ్ మెడికో బ్యాచ్, సో ఇది వచ్చి September 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎయిమ్స్ ర్యాంకర్స్ బ్యాచ్, సో ఇది 15 September నుంచి స్టార్ట్ అయింది. అండ్ నీట్ డ్రీమ్ బ్యాచ్, ఇది వచ్చి 17 September నుంచి స్టార్ట్ అయింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ చాలా సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. వీటిల్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తారు. సో ఐ హోప్ మీకు ఇంకా మీరు ఎక్సైటింగ్ కాంబోస్ కూడా ఉన్నాయి. CBSE, UP బోర్డ్,
హెచ్సి క్లాస్ 11 ప్లస్ ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మీ కంఫర్టబుల్ టైమింగ్స్ లో మీరు అటెండ్ అవ్వచ్చు క్లాసెస్ ని. సో నీట్ మెగా కాంపాక్ట్ ఉంది ఇక్కడ. సో ఇట్ ఈస్ September 26, 11 AM కి. ఇట్ ఈస్ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. అండ్ ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 13. క్లాస్ 13 అంటే ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికి కూడా స్కాలర్షిప్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో